హాయ్ బ్రో. హాయ్ బ్రో చెప్పు. ఇప్పుడు రీసెంట్ గా అర్జున్ గారు అనేది ఒక మూవీ తీసారు డేంజరస్ అనేది. అవును. ఆ ప్రమోషన్ లో భాగంగా ఆశ్రయుడు తో ఇంటర్వ్యూ అయితే చేశారు. బయట బేవత్సంగ ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది తిడుతున్నారు, మహిళా సంఘాలు అయితే మాత్రం దుమ్మెత్తిపోస్తున్నాయి. అసలు మీరు ఒక ఆర్జీ అభిమానిగా చెప్పండి, అసలు ఆయన చేసింది కరెక్టేనా? ఆర్జీవి గారు చేసిన 100% కరెక్ట్ బ్రో. కరెక్టే అండి. అవును, ఇది కట్టుకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా పెట్టలే ఇప్పుడు చెప్పు. ఓకే ఇప్పుడు చెప్పు. ఆర్జీవి గారు చేసిన 100% కరెక్ట్ బ్రో. ఎందుకంటే ఆర్జీవి గారు ఆయన ఇష్టం, ఆయన ఆయన చెప్పేది అదే, నాకు ఏం నచ్చితే అది చేస్తా, నాకు ఏం కావాలనుకుంటే అది చేస్తా అన్నాడు. ఇంటర్వ్యూ ఎవరన్నా ఎదురుగా చక్క సీట్లో కూర్చొని చేస్తారు భయ్య, ఈయన ఎదురుగా కూర్చొని చేశాడు. అసలు మామూలు విషయం ఆర్జీవి గారు చేసేది అనేది. ఆర్జీవి గారు చేసిన 100% కరెక్ట్, ఎందుకంటే ఆయనకి నేను పెద్ద ఫ్యాను, అందుకే కదా ఆయన ఆర్జీవి అయ్యాడు. ప్రైవేట్గా రూములను అందరూ నాగుతారు భయ్య, పబ్లిక్గా ఆర్జీవి గారు నాకడు, అందుకే నా ఆర్జీవి అయ్యాడు, అందుకే ఆర్జీవి అయ్యాడు. ప్రైవేట్గానా? పబ్లిక్గా ప్రైవేట్గా రూములను అందరూ నాగుతారు, పబ్లిక్గా నాకేది, అందుకే కదా ఆర్జీవి అనేది. ఆర్జీవి అంటేనే పబ్లిక్ ఫిగర్, ఆయన పబ్లిక్లో అన్నీ చేయడమే ఆయన స్పెషల్ భయ్య. ఆయన చేసేది కరెక్ట్ భయ్య. ఏంటంటే అది ఏదైనా ఏ విధంగా కరెక్ట్ అంటే, ఇప్పుడు దొంగచాటుగా ఒక అమ్మాయిని మోసం చేసి రూముల్లో తీసుకెళ్ళిపోయి ఏదేదో చేసేసి మోసం చేసి ఇళ్ళగా, అలాంటివి కాదు ఆయన చేసేది. పబ్లిక్గా ఆయన ఏంటంటే ఒకటి, నాకు ఇష్టం, నీకు ఇష్టమా చెప్పు చేద్దాం అని అంటున్నాడు. ఆవిడకి ఇష్టం కూర్చుంది, ఆవిడ కాలు పెట్టింది, ఓకే అంది, ఈ నాకేడు, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నీ ముందు ఒక అమ్మాయి ఉంది, సో నా తనకి ఇష్టమై ఉండి నీ ముందు కెమెరా ఉండి నాకేమంటే నాగేసి పెడేస్తాను కూడా. నాకడలా ఎన్ని పక్కన పెట్టు, మనం అలాంటివి చేయలేం, అందుకే కదా మనం ఆర్జీవి అవ్వలేదు, అందుకని ఆయన ఆర్జీవి, అందుకే నేను ఆర్జీవికి ఫ్యాన్ అయ్యా, అర్థమైందా? అవన్నీ చేస్తే ఒప్పుకోరు సార్, ఫ్యాన్గా ఫాలో కూడా అవుతాం కదా. ఫాలో అవుతాను, అందుకే కదా నేను ఫాలో అవుతాను, బట్ ఫాలో అవుతాను నేను. వాళ్ళకి లేని అభ్యంతరాలు జనాలకు ఎందుకు? జనాలకు వాళ్ళ పని వాళ్ళు చూసుకోరు, కానీ పక్కన వాళ్ళ పనుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు భయ్య. ఇవన్నీ కాదు భయ్య, ఆర్జీవి ఏం చెప్తాడంటే నాకు నచ్చింది, నేను చేస్తా, నాకు ఇష్టం, నాకు కావాలి అంటాడు భయ్య. ఆ అమ్మాయికి ఇష్టమవుతుంది డైరెక్ట్గా అడుగుతాడు భయ్య. ఆర్జీవి గారు ఏంటంటే ఒకటి, ఇప్పుడు ఒక అమ్మాయి కనిపించింది అనుకో, నాకు మీరు నచ్చారండి, మీతో నాకు చేయాలని ఉంది, లేకపోతే మీతో నాకు స్పెండ్ చేయాలని ఉంది, మీతో నాకు ఉండాలని ఉంది అంటారు అని డైరెక్ట్గా అడుగుతాడు. ఆవిడ నచ్చపోతే మాత్రం బలవంతంగా చేసి ఇలాంటివి ఏం చేయడు భయ్య. అందుకనే ఆర్జీవి గారి మీద ఇప్పుడు దాకా స్టిల్ ఒక్క అమ్మాయి అయినా కంప్లైంట్ చేసిందా? చేయలే. సో అందుకనే ఆర్జీవి గారికి మేము పెద్ద ఫ్యాన్స్, ఆర్జీవి గారు చేసిన 100% కరెక్ట్, అందులో ఏ డౌట్ లేదు. అది మూవీ ఎలా ఉండబోతుంది చూసారు? మూవీ డేంజరస్, మూవీ డేంజరస్ చూడలేదు భయ్య. ఎందుకంటే మనం ఈ డేంజరస్ చూడంగా ఆశీరెడ్డి ఇంటర్వ్యూ, ఆ డేంజరస్ కంటే ఇది చాలా బాగుంది భయ్య. ఆయన చూసావా డేంజరస్ అని మూవీ టైటిల్ పెట్టి చక్కగా అక్కడ డేంజరస్ సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేశాడు. ఆర్జీవి గారు అంటేనే అది, అదొక వెరైటీ, అందరిలాగా చేసేది ఆర్జీవి కాదు, ఒక వెరైటీగా చేయడమే ఆర్జీవి అంటే. అది ఆశీరెడ్డికి ఇష్టము, చక్క కూర్చుంది, ఎదురుగా కూర్చున్నాడు, ఆమెను అడిగే చేశాడు అది కూడా, మీకు ఓకేనా అంటేనే. ఎందుకు భయ్య, ఆశీరెడ్డి కూడా ఆర్జీవికి ముద్దు పెట్టింది కదా, మరి దాని గురించి ఎవరు మాట్లాడారేంటి? ఆర్జీవి గారు నాకేరు, ఆర్జీవి గారు నాకేరు అంటే దాని గురించి ఆశీరెడ్డి కూడా ముద్దు పెట్టింది కదా, మరి దాని గురించి చెప్పరేంటి ఎవరు? ఓకేనా? కాదన్నా, ఇప్పుడు 2-3 రోజుల నుంచి వీడియో బాగా వైరల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అయినా యూట్యూబ్ ఛానల్స్ అయినా బాగా ట్రోల్ చేస్తున్నాయి కదా. ఇంతకుముందు ఒక ఐఏఎస్, అతని పేరు అంత ఐడియా లేదు కానీ నేను ఆర్జీవి ఫ్యాన్ను, తన వల్లనే ఇలా నేను ఐఏఎస్ కోచింగ్ తీసుకొని ఇట్లా ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ కొట్టానని చెప్పారు. ఈ న్యూస్ ఛానల్ కానీ అప్పుడే ఎక్కడికి వెళ్ళాయండి? చూసావా భయ్య, ఆర్జీవి గారు ట్రైనింగ్లో ఐఏఎస్ అయిన వాళ్ళు ఎప్పుడైనా చూసారా భయ్య? ఆర్జీవి గారిని ఫాలో అయ్యి ఐఏఎస్ అయ్యాడంట, ఆయన ఎంత గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఆర్జీవి గారిని ఫాలో అయ్యి షార్ట్ వేసుకుని వస్తాడు, చూసారా? ఆర్జీవి గారిని ఫాలో అయ్యి షార్ట్ వేసుకుని వస్తాడు అది. అలాగే ఆర్జీవి గారిని చూసి ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీడి బోలు బోలు చిందులు చేస్తూ ఉంటాడు, ఇలా ఆర్జీవి గారిని ఫాలో అయ్యి ఏదైనా చేయచ్చు. ఆర్జీవి గారిలో బతకాలి భయ్య, కరెక్ట్గా చెప్పాలంటే. నాకు దయచేసి ఒక్కసారి ఆర్జీవి గారిని కల్పించండి, ఆర్జీవి గారి దగ్గర శిష్యరేఖం చేయాలని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి దయచేసి ఆర్జీవి గారిని కల్పించండి, బతకాలంటే ఆర్జీవిలా బతకాలి, కరెక్ట్ అది.